రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో సో ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించిన దాంట్లోని చాలా వరకు అయితే ఇప్పుడు కొత్త కొత్త విషయాలు అనేవి బయటికి వస్తూ ఉన్నాయి. ఎర్రబుల్లి దయాకర్ రావు గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ కేసు ఇంకా ఎంతవరకు దారి తీయచ్చు అంటారు? అసలు ఇందులో ఎంతవరకు నిజముందంటారు సార్? యాక్చువల్గా ప్రణీత్, డిఎస్పీ ప్రణీత్రావు గారు అంశము దొరికినప్పటి నుంచి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా తీగలాగితే దొంగ కదిలినట్టుగా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. అంటే దీని వెనక గత ప్రభుత్వ పెద్దలు ఎవరెవరు ఉన్నారు, గత ప్రభుత్వ మంత్రివర్యులు ఎవరు, పెద్ద తలకాయలు ఎవరు, పలుకుబడి ఉన్న నేతలు ఎవరు, అసలు ఎవరు సలహాలు ఇచ్చారు, ఎవరు సూచనలు ఇచ్చారు అనే దాని మీద చర్చోపచర్చలు సోషల్ మీడియాలోనే కాదు స్థానిక ప్రజల్లో కూడా జరుగుతోంది. ఏంటి అసలు, అవునా, ఇలా చేయొచ్చా, తప్పు కదా? అంటే ప్రతిపక్షాలు ఏదైతే వీళ్ళని ఓడగొడతాయనుకు భయంతోనో, లేదంటే మరలా మేమే రావాలనే అధికార దాహంతోనో మొత్తానికి ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం స్టార్ట్ చేశారు. చేయడంతో అది ఇందాక చెప్పు, ఒక సందర్భంలో చెప్పాను మీకు, తప్పు జరిగితే అది ఖచ్చితంగా 3 నెలలు అవ్వచ్చు, 3 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు, బయటకు వస్తుంది. అది ఏదో ఒకటి ఉండదు. అది తప్పు చేసిన వాడికి శాపం కూడా, ఎక్కడో దగ్గర దొరికిపోతారు. అయితే సరే అని చెప్పి ప్రణీత్రావు గారి అంశం మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే, ప్రణీత్రావు గారికి అసలు గైడ్ చేసింది ఎవరు, ఈయన ఏ ఊరు, ఈయన బంధుత్వం ఏంటి, ఈ రూపాయలు లాగితే ఈయన ఏ ఊరికి చెందుతారో, సమ్ అక్కడ వరంగల్ దగ్గర ఏదో ఊరు, ఆ ఊరికి పర్వతగిర ఏదో సంథింగ్, ఆ ఊరికి చెందిన వ్యక్తి, ఇప్పుడు ఉన్న బంధుత్వం ఉన్న వ్యక్తే ఈ డిఎస్పీ ప్రణీత్రావు గారంట. సో సరే, డిఎస్పీ ప్రణీత్రావు గారు ఒక డిఎస్పీ ర్యాంక్లో ఉన్న వ్యక్తి, స్పెషల్ బ్రాంచ్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్, ఏంటి ఇతను ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు హార్డ్ డిస్కులన్నీ డిసెంబర్ 4 ముందున్న హార్డ్ డిస్కులు ఏవీ లేవు, ఎందుకు వాటన్నింటిని తగలబెట్టేశాడు, లేదా వాటన్నింటినీ ఎందుకు మాయం చేసేశాడు అనే అంశం మీద సుదీర్ఘమైన ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఏం నోరు విదపట్లేదు. బట్ మొత్తానికి ఇప్పుడు ఆయన డిఎస్పీ అంటే ఆయన హయాంలో ఉన్న సిఐలు వాళ్ళు ఉంటారుగా, వాళ్ళందరినీ కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తుంటే ఒక్కొక్కటిగా, ఇప్పుడు డిఎస్పీ కింద కనీసం ఒక 4-5 సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఉంటారు, కనీసం 4 ఉంటారు, 3 అంటే ఏరియా పరిధి బట్టి, నిడివి బట్టి, జిల్లా స్థాయిని బట్టి కూడా, డివిజనల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటారు, అదే ఒక డివిజనల్ సంబంధించిన డిఎస్పీ ఉంటాడు. ఆ డిఎస్పీ అండర్లో ఒక 4-5 సర్కిల్లు ఉంటాయి, సర్కిల్లో మళ్ళీ ఒక్కొక్క సర్కిల్ దగ్గర ఒక 5-6 సబ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ని మనకి ఇప్పుడు ఎస్హెచ్ఓ అంటున్నారు. సో ఆ ఎస్హెచ్ఓలను కూడా వీళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, కొన్ని సార్ చెప్పారు, మేము ఫాలో అయ్యాం, లేదా సార్ మాకు ఇలా ఫలాన్ దగ్గరికి వెళ్ళమన్నారు మేము వెళ్ళి, అంతే కదా, మా సుపీరియర్ అధికారి చెప్పినప్పుడు కింద స్థాయి వ్యక్తి నో అనలేడుగా. సో అట్లాంటి వ్యవహారాలన్నీ లాగుతుంటే వీ కింద స్థాయి సిఐల దగ్గరగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఎర్రబెల్లి గారిదే అన్నట. సో ఈ వ్యవహారం నెక్స్ట్ ఆయన మెడకే చుట్టుకొని ఉందా అనే విధంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకు, ఒకవైపు కవిత గారు అరెస్ట్ అయ్యారు, మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి, చాలా మేధావి ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐఐటి స్టూడెంట్ అయిన కేజ్రీవాల్ గారు లాంటి వ్యక్తులనే ఈడీ వదలలేదు, అరెస్ట్ చేసేసింది. చట్టం తన పనులు తాను చేసుకుపోతుంది అన్నట్టుగా అరెస్ట్ చేశారు. మరి ఇంకా వీళ్ళు మాజీ మంత్రులు, వీళ్ళంతా ప్రభుత్వం లేదు, ఏంటి పరిస్థితి? మరోవైపు వీళ్ళ గురించి బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్కటి రోజుకి ఒక ఎలిగేషన్ బయటకు వస్తూనే ఉంది. వీళ్ళేమంటున్నారు, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు అంటున్నారు. వాళ్ళేమంటున్నారు, కక్ష సాధింపు చర్యలు అంటున్నారు కానీ మేము తప్పు చేయట్లేదు అనట్లేదు ఎవరు కూడా. కక్ష సాధింపు అయినప్పుడు వీటన్నిటికీ ప్రూఫ్స్ ఎందుకు ఉండాలి? ప్రూఫ్స్ దొరకకపోతే, ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు అంశం ఉంది, ఆయన ఏదో స్కిల్ స్కామ్ ఏదో చేశాడన్నారు, అది కేసీ కేసెస్ లోపల వేశారు, 52 లోపల ఉన్నాడు, బయటకు వచ్చేసాడు, ఏది ఒకటని ప్రూవ్ చేసుకోగలిగారా? తప్పుంటే ప్రూవ్ చేసుకోవాలి కదా. ఒకవేళ తప్పు చేస్తే అని ఎక్యూజ్డ్ 1గా పెట్టాలి కదా. ఎక్కడో ఎక్యూజ్డ్ 37 పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని. అలాగే ఎక్కడ వీళ్ళని ఎలా పెడుతున్నప్పుడు వీళ్ళు కూడా జాగ్రత్తగా సాక్ష్యాధారం లేకుండానే చేయాలి, లేదా తప్పు దొరకకుండానే ఉండాలి. అదేం లేదు కదా, ప్రభుత్వం లేదు, ఇప్పుడు ఎలా ఉంది, వీళ్ళు ఇంకా తప్పించుకోవడానికి మార్గం లేక రాజకీయం కదా. ఏముంది, ఇది రాజకీయ కక్ష సాధింపే, కుట్రలో భాగం అని అనేస్తారు సింపుల్గా. న్యాయమే గెలుస్తుంది, మేము బయటకు వస్తామని ఎప్పుడు గెలుస్తుంది?
ప్రణీత్రావు గారు లాంటి ఒక డిఎస్పీ ర్యాంకు వ్యక్తి అట్లా చేస్తే అసలు సొసైటీకి ఎటువంటి సందేశం వెళ్తుందమ్మా? అరే పోలీస్ వ్యవస్థ ఏంటి ఇలా అయిపోయింది అని ఒక ఫీల్ వచ్చేది. అది అంటే ఆ నేరం, ఆ నేరం దాని ఏమంటారు, ప్రూవ్ అవుతుందా అవ్వదా తెలీదు, నిజారూపణ అవుతుందా అవ్వదా చెప్పలేం. కానీ ఎలిగేషన్స్లో కూడా కొంతమందికి చెడు అభిప్రాయాలు వచ్చేస్తాయి కదా, ఏంటి ఈ పరిస్థితి అన్నట్టుగా. సో అట్లాంటి వ్యవస్థల్లో ఇప్పుడు ఉంటున్నప్పుడు ఇలా అన్నీ జరుగుతుంటే బీఆర్ఎస్ కూడా ఎక్కడ డిఫెన్స్ ఆడట్లే, ఎక్కడ మాట్లాడట్లే. ఎందుకు, కవిత గారు ఇక్కడ అరెస్ట్ అయ్యారు, ఆవిడ కోసం, ఆవిడ ఇష్యూ కోసం, లేదా ఆవిడకి జామీన్ విడిపించుకోవడం కోసం కేటీఆర్ గారు, హరీష్ గారు ఇద్దరు ఢిల్లీలో అక్కడ బిజీగా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ మీద ఎవరైనా బురద జల్లినా, ఒక మచ్చ ఏర్పడినా, దాని గురించి కౌంటర్గా ప్రతి కౌంటర్ ఇచ్చేది ఎవరు? కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ, వాళ్ళిద్దరు అక్కడ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఇక్కడ మీరు ఎవరు మాట్లాడతారు? ఎవరూ మాట్లాడలేదు. మాజీ మంత్రులు మాట్లాడలేదు, మాజీ నాయకులు మాట్లాడలేదు. ఎందుకు, ఎవరు మాట్లాడినా మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మళ్ళీ వీళ్ళు మెడకు చుట్టుకుంటుందేమో, ఏ పోలీస్ అధికారి వీళ్ళ గురించి చెప్తారో, లేదంటే అందులో ఇన్వాల్వ్ అయిన ఏ పెద్ద తలక వీళ్ళ పేరు చెప్తారో అని చెప్పి ఎవరు ప్రెస్ మీట్ పెట్టట్లేదు, ఎవరు నో అని ఏం చెప్పట్లేదు. అంతే కదా, మో ఈ విషయం మాట్లాడితే మళ్ళీ మనకు కూడా హ్యాండ్ ఉందేమో అనుకుని ఊరుకుంటారు, సరే మనకెందుకు లే భయం అని ఊరుకుంటారు. సో అట్లా నడుస్తుంటే ఒక్కొక్కటిగా ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకి బలం, నమ్మకం పెరుగుతుంది. ఆహా వీళ్ళేదో దాస్తున్నారు, వీళ్ళేదో దాచిపెడుతున్నారు అనే దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే పోలీస్ వ్యవస్థలో పోలీ కింద స్థాయి వ్యక్తులు కూడా ఒక్కొక్కటిగా చెప్తున్నారు, సార్ మేము ఫలానా అధికారి ఇలా చెప్తే చేసాం, ఫలానా మంత్రి ఇలా చెప్తే చేసాం, సార్ ఫలానా బడా నేత, ఆ మంత్రి తాలూకు బావమర్ది ఆయన, లేదా ఆ మంత్రి తాలూకు బాబాయ్, ఆ మంత్రి తాలూకు ఇది వాళ్ళు చెప్తే ఇలా చేశాము అని చెప్పుకొస్తున్నారు. చెప్పుకొస్తున్నాడు ఏమవుతుంది, ఖచ్చితంగా తీగలాగితే డొంకంతా కదులుతుంది. సో అందుకు ఎవరు మాట్లాడలేదు, ఎవరు విమర్శ చేయట్లేదు, ఎవరు కూడా ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని కూడా కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లే. వెళ్తే ఫస్ట్ ఈ ఆఫీసర్స్ ముందు ఇన్వెస్టిగేషన్ ఎక్కడికి వెళ్తారు? నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధం లేదని మాట్లాడారు కదా, అంటే మీకేమి దీని గురించి ఐడియా ఉందా, వాళ్ళు తప్పు చేయట్లేదు మీకు తెలుసా? అవునండి. ఎలా చెప్పగలరు, ప్రూఫ్స్ ఉన్నాయా? అంటే మీరు మాట్లాడతారని మీరు కూడా తప్పు చేస్తారని అడుగుతారేమో భయంకి వీళ్ళు ఎవరు మాట్లాడలేరు. అర్థమైంది, గాట్ మై పాయింట్? సో అట్లాగా ఆ నోట ఈ నోట వృత్తానికి స్ప్రెడ్ అయ్యి ఇది ఎర్రబెల్లి గారి హయాంలోనే, ఎర్రబెల్ల గారి, ఎర్రబెల్లి దయాకరరావు గారి కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగిందనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఒకవేళ అవే నిజమైతే రేపు మాపు అరెస్టు అన్నట్టుగా ఉంది పరిస్థితి. చెప్పలేము, అది చెప్తున్నాను కదా, కేజ్రీవాల్ అంటే కేజ్రీవాల్ గారు అరెస్ట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసింది ఫస్ట్ టైం ఆయనేనంట, ఇంకెవరూ లేరంట. గతంలో అయ్యారు కానీ ముఖ్యమంత్రులు అయిపోయిన తర్వాత, ముఖ్యమంత్రి పదవికాలం అయిన తర్వాత అరెస్ట్ చేశారు కానీ ముందు చేయలేదు. సో ఆ స్థాయి వ్యక్తికే లేనప్పుడు మాజీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఎప్పుడైనా అరెస్ట్ అవ్వచ్చు, ఏదైనా బలమైన సాక్ష్యాన్ని దొరికితే ఎవరినైనా అరెస్ట్ చేయచ్చు. చట్టం అందరి దృష్టిలో ఒకటే.